వెల్కమ్ బ్యాక్ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది మెజార్టీ పంచాయతీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది జనసేన కూడా ఖాతా తెరిచింది ఇక జిల్లాల వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం గుంటూరు జిల్లా రెండో విడతలో రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలుంటే ఇందులో డెబ్బై ఏకగ్రీవమయ్యాయి మిగిలిన నూట పదహారు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ మొత్తం నూట ఎనబై నాలుగు చోట్ల గెలిస్తే టిడిపి నలభై ఏడు స్థానాల్లో విజయం సాధించింది తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నూట ఎనభై రెండు టిడిపి నలభై ఒకటి జనసేన పద్నాలుగు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం రెండు వందల పది పంచాయతీలుండగా అధికార పార్టీ నూట నలభై నాలుగు గెలుచుకుంది టీడీపీ నలభై ఐదు చోట్ల విజయం సాధించింది చిత్తూరు జిల్లాలో వైసీపీ రెండు వందల ముప్పై నాలుగు టీడీపీ ముప్పై ఎనిమిది ప్రకాశం జిల్లాలో వైసీపీ రెండు వందల ముప్పై మూడు టీడీపీ నలభై ఒకటి శ్రీకాకుళంలో వైసీపీ రెండు వందల నలభై టీడీపీ ముప్పై ఐదు గ్రామ పంచాయతీల్లో జెండా ఎగురవేశాయి ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ నూట అరవై ఆరు టీడీపీ ఇరవై నాలుగు అనంతపురం జిల్లాలో వైసీపీ రెండు వందల నలభై ఆరు టీడీపీ యాభై రెండు చోట్ల విజయం సాధించాయి